శుక్లాంబరాధరం విష్ణు శేషవర్ నం చతుర్భుజం ప్రసన్న నవదనం ధ్యాయేశ్వర ఉజ్ఞ ఉపశాంతై ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ మిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో ముఖ్యంగా నేను ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకునేది ఏంటంటే, జీవితంలో తప్పకుండా మీరు ఒక స్థానానికి ఒక స్థాయికి తప్పకుండా వెళ్తారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. మనము టైం అనేది కూడా ఎప్పుడూ వృధా చేసుకుంటున్నాము, జీవితంలో ఎంతో కష్టపడుతున్నామే కానీ ఫలితం అనేది కూడా అసలు మన దగ్గరికి రాకుండా ఉంది. దీనికి ప్రధాన కారణం మీరు తెలుసుకోవాలి, అదే సంఖ్యాశాస్త్రం. ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపబడినాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా సంఖ్యాశాస్త్రం యొక్క గొప్పతనం అనేది కూడా మీకు తెలుస్తుంది. ఈ వీడియోలో ముఖ్యంగా కొందరికి అదృష్టం అనేది కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అసలు ఎవరికీ అర్థం కాదు, ముఖ్యంగా ఈ రాశులలో. సో ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు సూర్యుడు మనకు కిరణాలు మన భూమి మీద పడ్డప్పుడు ఆ సూర్యకిరణాలు అసలు ఎప్పుడు భూమి మీద పడినో ఎవరికి తెలియదు. మరియు సూర్యుడు అస్తమించినప్పుడు ఆ సూర్యకిరణాలన్నీ కూడా సమసిపోతాయి, అప్పుడు ఎప్పుడు చీకటి పడుతుందో కూడా మనం దాన్ని గుర్తుపట్టలేము. అలాగా జీవితంలో కూడా కొందరికి అదృష్టము రావడం మరి పోవడం కూడా జరుగుతుంది. కేవలం నేను చెప్పినటువంటి ఈ యొక్క నాలుగు రాశులు, అగ్నితత్వపు రాశి, భూతత్వపు రాశి, వాయుతత్వపు రాశి, జలతత్వపు రాశి, ఈ యొక్క రాశిలో మనం చూసినట్టయితే అగ్నితత్వపు రాశిలో మొట్టమొదటి రాశి మేషరాశి, మేషరాశికి అధిపతి కుజుడు. మరియు భూతత్వపు రాశిలో వృషభ రాశి, దీనికి అధిపతి శుక్రుడు. అదేవిధంగా వాయుతత్వపు రాశి దీనికి అధిపతి, వాయుతత్వపు రాశులలో మిథున రాశి దీనికి అధిపతి బుధుడు. మరియు జలతత్వపు రాశి కర్కాటక రాశి, దీనికి అధిపతి చంద్రుడు. ఈ యొక్క నాలుగు రాశులకు అదృష్టం అనేది కూడా ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో ఎలా పోతుందో అర్థం కాదు, అది ఆ మిస్ అయిపోయిన తర్వాత అయ్యో నేను ఈ పని చేశాను అయ్యో అని ఒక డౌట్. అంటే చాలామందికి ఇప్పుడు మనం చూసినట్టయితే, మనం పేపర్లలో కనుక చూసినట్టయితే కొందరు ఉద్యోగస్తులు వాళ్ళకు కాల్ లెటర్ అనేది కూడా లేటుగా వస్తుంది, ఆ కాల్ లెటర్ అందుకునే వరకు ఆ ఉద్యోగం అనేది మిస్ అయిపోవడం. మనకి ఏదో కారణాల వల్ల అసలు ఎలా వచ్చిందో తెలియదు, ఎలా పోయిందో తెలియదు. అలాంటి అదృష్టం అనేది దురదృష్టం అనేది ఇలా వెంటాడుతూ ఉంటుంది ఈ నాలుగు రాష్ట్రాల వారికి. వీళ్ళకి సక్సెస్ఫుల్గా ఉండాలనుకుంటే వాళ్ళ పేర్లో అక్షరబలాన్ని కనుక మన పేరు మార్చుకున్నట్టయితే 100% సక్సెస్ అవుతారనుకుంటే ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.